ఏ తమ్ముడు, రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను కనిపిస్తున్నానా నీకు? ఎలా ఉన్నాను చెప్పు. నీకేంటన్నా బంగారం? అబద్ధం, కామాంధుడికి మరో రూపంలో ఉన్నాను కదా. అలాంటిదేం లేదే. సర్లే, మ్యాటర్ వచ్చేద్దా. తమ్ముడు, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నాకు అర్జెంటుగా ఒక్క మగపిల్లని కనిపెట్టాలి. దానికి నువ్వు ఏం మంత్రం వేస్తావు, ఏం తంత్రం వేస్తావు, ఏం టెక్నిక్ వాడతావు వాడు? సజక్క, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఓకే. మగపిల్లడు ఒకడే కదా? ఒకడే అంతే కదా? అంతే. పది చెప్తా. ఇప్పుడు ఏం చేస్తాడు? నువ్వు సూపర్ అన్నా. నేను ఎప్పుడు ఇస్తే నువ్వు మ్యాటర్. రోజుకు 3 గంటలు ఇలా 111 రోజులు నీళ్ళల్లో ధ్యానం చేస్తే నీ బాడీలో హీటర్ పుట్టి మ్యాటర్ పెరిగి నీ వంశం డెవలప్ అయిపోద్ది అనమాట. సరే తమ్ముడు. భయం తమ్ముడు, భయపడాల్సిన అవసరం లేదు. నాన్తోనే నాను అవుతావు. నాన్తే నాన్నైపోతారు. నీ హ్యాండ్ పట్టు. నువ్వు హ్యాపీగా నీళ్ళలో నాన్తూ ఉండు, నేను అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటా. దాసిన చెక్క కాదు, కాదు తస్సా చెక్క, ఏదో ఒక చెక్క. మగపిల్లడు పక్క. ఇది పుల్ల పుల్లకే పిల్లలు పుట్టేస్తారా? ఖచ్చితంగా రావాలి. ఈరోజు వస్తుంది. పులిరాజు పాలిట మృత్యువు వచ్చేస్తుంది. తమలకు చేసిందా? పిల్లని గిట్లా వదిలేసి చీ, నువ్వు అసలు ఆడదానివేనా? పాప మందులకి డబ్బులు ఇస్తానన్నాడు అక్క. పాపకి 2 రోజుల నుంచి జ్వరం అక్క, అందుకే. అమ్మవ అనిపించుకున్నావు కదే, ఒక్కసారి గిట్లాంటి కుక్కలకు లొంగినామనుకో అవసరం ఉన్నప్పుడల్లా ఆశ చూపిస్తారు. పిల్లల మీద గంత ప్రేమ ఉంటే ఒళ్ళొంచి పనిచేయి, గిట్లా ఒళ్ళమ్ముకొని కాదు. ఇగో ఈ డబ్బు ఉంచుకో.